భోజనానికి రానయ్యా. రానయ్య పోంచేద్దాం. అన్నయ్య కూర్చోబ్బా. చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను కొట్టిందే లేదు. పెట్టిందమ్మా ఎప్పుడు లేదు ఈనాడు. నువ్వు నన్ను కొట్టేయమ్మా, నన్ను బాగా కొట్టేయమ్మా, బాగా కొట్టేయ, బాగా కొట్టే. మాట్లాడితే నేను తిడతాను. నువ్వు నన్ను బాగా తిట్టు. నువ్వు కాకుండా నన్ను ఇంకెవరు తిడతారమ్మా? అడ్డమైన కుక్కలని నన్ను తిడుతున్నాయి. ఎవరు తిట్టారు నిన్ను? ఇంజనీర్ గాడమ్మా. వాడు ఈరోజు ఏం మాటలు మాట్లాడాడు తెలుసా? ఆ కోపంలో నేను కూర్చుని ఉన్నానా? సరిగ్గా ఆ సమయానికి నువ్వు భోజనం తీసుకొచ్చావు. నేను వాడి మీద ఉన్న కోపంతో క్షమించమ్మా నన్ను. అందుకే పీకల దాకా తాగేశాను. అంత నీ వల్ల చెల్లాయిని కొట్టేశాను కదా అని మనసుకి బాధేసింది. అందుకే ఫుల్గా తాగేశాను. రానయ్య పోంచేద్దాం. నేను రాను. పో. మళ్ళీ చెప్పు. పో. నాకు అన్నం వద్దు, ఏమీ వద్దు, పో. చాలా బాగా పండింది. ఏమయ్యా పనది సరిగ్గా చేస్తున్నావా లేదా? చేస్తున్నానండి. ఏదో పొట్టకూటి కోసం చేస్తున్నానండి. అవునయ్యా, కడుపుకి అన్నం పెట్టే పని జాగ్రత్తగా చేయి. నీకేదైనా తెలియకపోతే నన్ను అడుగు. అట్టగనండి. మొహం చూడు మొహం. నీ అమ్మేమో కాడికి పోయే వయసులో ఉద్యోగం చేస్తుంటే
నువ్వు మాత్రం పీకల దాకా మెక్కేసి ఊళ్ళంబడబడి తిరుగుతున్నావు. చేతిలో చెరుకు, ఊళ్ళో శనగలు, నువ్వెలా బాగుపడతావో ఏంటో. ఓయ్, ఆ నోట్లో ఉన్న పొగాకు ఉమ్మేవయ్యా, నీకు వేరుశనగకాయలు ఒలిచిస్తాను. అమ్మా మహాతల్లి, నా పని చెరగొట్టడానికి వచ్చావా నువ్వు? లే, లేకని చెప్పుదు. లే 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 లే. ఏంటి 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 వెళ్ళిపోమంటున్నావు? ఇదిగో చేసుకోబోయే దాని దగ్గర మర్యాదగా మాట్లాడటం నేర్చుకో, చెప్తున్నాను. అవును, నిన్ను చేసుకుంటే నెత్తిన గొడ్డేసుకుని పోవాల్సిందే. గోవిందా గోవిందా అని. అమ్మా మహాతల్లి, నీ తల్లి నిన్ను ఏ సమయంలో కందో గానీ అంతా మంచి కాలంలోనే కందయ్యా. ఓయ్ పెళ్ళికొడుకా, ఈ గడియారం నన్ను కట్టుకోమంటావా? దాన్ని ఉట్టుకోదు, కింద పెట్టు. ఇగో ఇప్పుడు నేను వచ్చాననుకో, రెండు చేతులు విరిచి పారేస్తా అని చెప్తున్నా. విరిచేస్తావా? ఏది రా చూద్దాం. వస్తారు పెళ్ళికొడుకా. ఏ మంగా, ఏ మంగా, ఏ ఆగో మంగా, ఏయ్ నిన్నే, ఇగో మంగా, ఏయ్ ఆగో మంగా, ఏ మంగా, ఏయ్. మర్యాదగా ఇస్తావా లేదా? పీక పట్టుకుని పిసికేసి నీళ్ళలో ముంచేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు తీసుకొచ్చి చూద్దాం.